ఫైనలీ వి రీచ్డ్ అవర్ డ్రీమ్ డెస్టినేషన్ హైయెస్ట్ మోటరబుల్ పాస్ ఇన్ అవార్డ్ విజయ్ విజయ్ వీడికి రానికి ఎన్నే కష్టాలు పడ్డ మస్తు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం చాలా రిస్క్లు అయినాయి చాలా మంది డ్రీమ్ ఉంటుంది లడాక్ బైకర్స్ కి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకెక్కువ ఉంటుంది ఇంత చిన్న బైక్ తో పోలేస్తామా పోలేమా అని కట్ అయిపోతే అని భయం అవుతుంది నా చేతులు మళ్ళీ పడేసింది బండి ఏమైనా చేతాలు ఆడలే హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హన్లే సో నైట్ అయితే స్టే వచ్చేసి హన్లేలో వేసాం ఇక్కడనే సో ఇది వచ్చేసి అయితే మా రూమ్ అనమాట సో 3 rooms తీసుకున్నాం ఇక్కడ కూడా వుడెన్ రూమ్సే పర్ పర్సన్ 600 ఛార్జ్ చేసి 1000 అన్నారు కానీ 600 మాట్లాడుకున్నాం అండ్ మార్నింగ్ అయితే ఇప్పుడు 7 అవుతుంది టైము సో ఇప్పుడు జల్దీ జల్దీ లగేజ్ అయితే తీసేసినాం బండి నుంచి ఫస్ట్ ఎందుకంటే ఇక్కడ నుంచి ఉమ్లింగ్లా 92 kilometers ఉంది ఇక లగేజ్ చేసుకొని అంత అవసరం లేదు టైం ఎక్కువ పడుతుందని చెప్పేసి లగేజ్ అంతా తీసేసినాం సో బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు వచ్చినాక వేసాం అని చెప్పేసి లగేజ్ ఇక్కడనే వేసిపెట్టి పోతున్నాం సో లేట్ చేయకుండా జల్దీ జల్దీ అయితే ఉమ్లింగ్లా స్టార్ట్ కావాలి ఇక చలి మాత్రం బీభత్సంగా ఉంది ఇక్కడ వాటర్ని ముట్టుకోవాలంటే భయం అవుతుంది -degrees ఉంది ఎప్పుడు కరెంట్ కూడా సేమ్ ఇక్కడ కూడా అంతే లదాఖ్లో మొత్తం ఇంతే అంట ఈవినింగ్ 5 to 11 ఉంటుంది అంట కరెంటు ఇక అప్పుడే మేము అన్ని ఛార్జ్ చేసి పెట్టుకున్నాం ఫోన్లో గోపురాలు మొత్తం సో ఒకసారి చూపిస్తారు నేను ఉన్న లొకేషన్ ఇక్కడ నుండి ఎట్లుందో ఇదన్నమాట పక్కనే కాలు ఉంది ఇంకా చల్ల చలి పెడుతుంది సో ఇది వచ్చేసి మా రూమ్ సో అదనమాట ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్గా గోపురాలు కలుసుకుందాం సో రైట్ ఇప్పుడే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం ఇక లేట్ చేయకుండా జల్దీ జల్దీ అయితే పోవాలి ఇక్కడ నుండి 90 kilometers ఉంది ఆర్మీ వాళ్ళు అందరు పోతురుగా ఇక్కడ హన్లేలో అయితే మనకి పెట్రోల్ దొరకట్లే పెట్రోల్ కావాలంటే ఇంకా 80 kilometers దూరం పోవాలంట సో న్యూమాల దొరుకుతుంది మనం ఇప్పుడు ఉమ్లింగ్లో పోవాలి కాబట్టి అదే 180 అవుతుంది పెట్రోల్ మన ట్యాంకులు ఉన్న వరకు అయితే పోయి రావచ్చు కానీ మళ్ళీ ఆడ వరకు పోనీకి అయితే ఇప్పుడు ఇక్కడ బ్లాక్లో తీసుకొని ఒప్పించుకుంటున్నాం ఇట్లా జువాడి చేస్తారు ఇల్లుగా 1.40 liters అంట 3.5 liters అయితే కొట్టిస్తున్నాం ఆడ వరకు పోతే సరిపోతుంది ఇక ఇట్లుంది మా పరిస్థితి యాక్చువల్గా మేము నిన్న న్యూమా నుంచి వస్తే ఆ నుంచే కొట్టించుకుంటాం కానీ ఎవరు రాని రూట్లకి వెళ్ళి వచ్చి సాహసం చేసాము మేము పెట్రోల్ కూడా ఒప్పించుకున్నాం ఇక సరిపోతుండొచ్చు నాకు తెలిసి అయితే న్యూమా వరకు పోతే చాలు మనకి ఎందుకంటే ఆడ బంక్ ఉంటుంది కాబట్టి సెట్ అయిపోతుంది అసలు పెద్ద తప్పు పని చేసాం ఇప్పుడు ఏముంది 40 rupees బొక్క లీటర్కి ఇప్పుడు ఫస్ట్ టైం నా పనులు అయితే అంత ప్రైజ్ పెట్టి ఊపియడం పెట్రోల్ ఇంతవరకు ఎప్పుడు ఊపిలే నిన్న ఆ రూట్లో రావడమే తప్పు పని చేసినాం ఎందుకంటే 2 routes చూపించింది మాకు ఒకటి ఒకటేమో వేరే ట్యాంగక్ లేక్ నుండి ఒక రోడ్ చూపించింది ఇంకొకటి లెఫ్ట్ సైడ్ చూపించింది అది కొంచెం ఆఫ్ రోడింగ్ ఉంది పోదామా అంటే రైట్ ఆఫ్ రోడింగ్ ఏమవుతుంది కొంచెం అడ్వెంచర్ చేసినట్టుంటుంది అని చెప్పేసి సరే పోదామని అనుకున్నాం ఈ మంచి ఒక 50 kilometers మంచిగా ఉంది రోడ్డు రాత్రికి స్టార్ట్ అయింది పోరు ఎడారి చెరువు మొత్తం ఎండిపోయిన చెరువులు అవి రోడ్డే లేదు జస్ట్ ఆ లోకల్స్ యూజ్ చేస్తారంట ఎప్పుడప్పుడు అండ్ తర్వాత ఆర్మీ వాళ్ళు ఆర్మీ క్యాంప్స్ ఉన్నాయి వాళ్ళు తిరుగుతారు ఇక అది అప్తే ఎవ్వరు రారు ఒక బైకర్ లేడు ఒక వ్యాన్ లేదు కార్ లేదు చచ్చిపోయినాం నిన్న తెలిసి ఎవ్వరు రాకపోవచ్చు మేము తప్పితే ఆ రూట్లో అయితే ఏమో అంటే వీడియోస్ చూస్తానైతే ఎవరు లేవు మరి ఆఫ్ కెమెరాలా ఎవరైనా వచ్చిరా మాలా అని సాహసం చేసిరా తెలియదు ఇక బ్లాగింగ్ చేసుకుంటారు అయితే రావడం మేమే ఫస్ట్ అనుకుంటా ఆ రోడ్లో ఉమ్లింగ్లో రూట్కి ఒకవేళ వచ్చిరుంటే కామెంట్ చేయండి ఒకసారి చూద్దాం వాళ్ళు ఎంత కష్టపడ్డారు మాకు మాత్రం టాస్క్ అంటే టాస్క్ అయింది అమ్మో వీళ్ళు ఇంకా ఆజీ ఒకసారి పడ్డాడు ఆ బుల్లెట్ అయితే 4 times పడ్డాడు దగ్గర దగ్గర నాకు ఆ గణేష్ బైక్ అయితే ఏం కాలే ఆరామ్స్ వెళ్ళిపోయినాం జరా ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయితే నైట్ ఇక్కడికి వచ్చేంత వరకు వాటర్ రాలేదు తినలేదు ఏం లేదు ఖాళీ కడుపుతారు అట్లనే రెడీ చేసినాం ఈ రోడ్ అన్న మంచిగా ఉంటుందా 92 kilometers ఉందంట చూడాలి మరి ఎట్లుంటుందో అది ఇది కూడా 2 routes ఉన్నాయంట ఈ ఊరు లోకల్స్ ఆడితేనేమో ఇక్కడ నుంచి చూడండి ఒక 10-15 kilometers ఆఫ్ రోడింగ్ ఉంటుంది తర్వాత మంచిగా ఉంటుంది అన్నారు ముందే మేము బైకర్స్ ఆడితేనేమో ఒకటే రోడ్ ఆడ మెయిన్ స్ట్రైట్ మీకు కనిపిస్తుంది కదా ఆ నుంచి ఓరి 92 kilometers మంచిగా ఉంటుంది అని అంటారు లేనిపోను ఎందుకు వీళ్ళు చెప్పే రూట్లు ఏమో అర్థం కావట్లేదు ఆ బైకర్స్ అయిన రూటే తీసుకొని మెయిన్ రోడ్ నుంచి పోతే అయిపోతుంది అని చూస్తున్నాం లాంగ్ అయినా పర్లేదు కానీ మనకు రోడ్డు మంచిగా ఉంటే అయిపోతుంది అని చూస్తున్నాం
అంత రోడ్డు ఉంది అక్కడ నుంచి అంతా తిరిగి రాలేక ఇక నుంచి షార్ట్కట్లో పైకి ఎక్కేసినాం. వాళ్ళిద్దరు ఉండేసరికి ఎక్కకుంటే ఒకరు దిగి ఒకరు వస్తారు. ఎట్లుంది ఇద్దరికి వస్తలే, ఇద్దరికి ఎక్కట్లే, ఇద్దరుంటే ఎక్కట్లే. దగ్గర దగ్గర ఒక 2 కిలోమీటర్స్ ఉంటుండొచ్చు ఆ స్టెచ్ అట్లా ఎక్కొస్తే. గ్యాప్లు ఏమి సెట్ చేసినాం తెలుసా మనం ఆఫ్ రోడింగ్ అంటే ఎట్లుంటుందో, ఇచ్చి పడేసాం ఈ బండ్లతోనే. మనం ఆఫ్ రోడింగ్ చేయాలంటే అడ్వెంచర్ బైక్లో కావాలా ఉంది, మన బైకులు సరిపోవా. ఇప్పుడు ఇంకో షార్ట్కట్ ఉంది, అది కూడా ట్రై చేద్దామని చూస్తున్నాం. బెటర్గా దగ్గర దగ్గర 5-10 కిలోమీటర్స్ తగ్గుతుంది, ఈజీగా పోతుండొచ్చు. అదంతా ఒడిగుతారు దగ్గర దగ్గర. ఇప్పుడు మేము పోయే షార్ట్కట్ ఇప్పుడు 5-8 కిలోమీటర్స్ ఉంటుంది. ఆఫ్ రోడింగ్ మజాక. బండి ఇంత పైకి వచ్చేసరికి పవర్ సరిపోవట్లే, పికప్ మొత్తం లాస్ అయింది. ఎంత ఫస్ట్ గేర్లోనే పోతలేదు ఇంత. బా సెట్టు పో, 5 ఈజీగా ఉంటుంది. పోనీ 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 పోనీ. ఏదో ఫస్ట్ గేర్లో పికప్ ఇట్లుంది, గుంజినా పోతలేదు. ఇంకా షార్ట్కట్స్ చాలానే ఉన్నాయి కానీ పైకి వస్తామంటే హై ఆల్టిట్యూడ్ అవుతుంది కదా, బండి పికప్ రావట్లేదు అస్సలకే. ఫస్ట్ గేర్లో కూడా పోట్లేదు ఆ మట్టి రోడ్లలో, ఆగిపోతుంది అంటే అర్థం చేసుకోరు ఎంత హైట్ ఉందో. ఇప్పటికే మస్తు స్కిప్ చేసి వచ్చాం, వాళ్ళ దగ్గర దగ్గర మాకు 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్నారు, అవి ఆడున్నారు, మేము ఇక్కడ పైన ఉన్నాం. మస్తు స్కిప్ చేసుకుంటూ వచ్చాం రోడ్డు మొత్తం. అప్పుడు ట్రై చేస్తున్నాం కానీ ఎక్కట్లేదు, ఎందుకు రిస్క్ తీసుకుని ఉండని. దాంట్లో అసలు కూల్ అంటాయలు కూడా లేదు కదా, అందుకని ఒక సాహసం కూడా వేసలేను నేను. మేము ఎంత పైకి వచ్చామా, దూరం ఉన్న మౌంటైన్స్ మా హైట్కు ఉన్నాయి. నిజంగా చెప్తుండే బైక్లు అయితే అస్సలు ఎక్కట్లే, మొత్తం 1st 2nd గేర్లనే ఇక చచ్చిపోతున్నాయి బైక్స్ అయితే. మేము ఇంకిద్దరం సింగిల్ సింగిల్ ఉన్నాం కాబట్టి జల్లి వస్తున్నాం, వాళ్ళైతే కిందనో ఉన్నారు. ఇంకా ఆ పైకి పోవాలి, ఓ ఆ పైకి ఆడికి పోవాలి. ఆ గ్లవ్స్ లేకుండా నా చేతులు పనిచేస్తా, మొత్తం ఫ్రీజ్ అయిపోయిన ఆడవారు పోతానో పోనది కూడా తెలియదు, అట్లున్నది పరిస్థితి నాది ఇప్పుడు. ఇప్పుడు వచ్చేసి అయితే మనం వరల్డ్స్ 6th హైయెస్ట్ మోటబుల్ పాస్ ఫోటిల్లా దగ్గర ఉన్నాం. ఆల్టిట్యూడ్ వచ్చేసి 18,124 ఫీట్ దగ్గర ఉన్నాం. ఇక బ్రో వాళ్ళు కూడా మధ్యలో కలిసినారు ఇక్కడ పైన. ఇక్కడ ఆయన ఇక నా చేతులతో అయితే అస్సలు అవుతలే, చూడరు ఎట్లయినా పని చేసే పని చేయ కూడా భయం అవుతుంది నాకు, అట్లుంది సిచ్యువేషన్. ఇంకా 1000 ఫీట్స్ ఇవ్వాలి పైకి, అదేనండి రోడ్డు అయితేలే అసలుకి కట్ అయిపోతాయని భయం అవుతుంది నా చేతులు, కూడా కట్ అయిపోతాయని భయం అవుతుంది. సో మా పరిస్థితి ఇట్లుంది. ఇవన్న ఒక గ్లౌజ్ పోతే ఒక గ్లౌజ్ నాకు ఇచ్చాడు, ఇవన్న ఫేస్ మాస్క్ తీసి చేయికి జుగాడు చేసినాం. అస్సలు అవుతలే సార్, ఇది ఉంటే ఊసిపోతుందా. దీంట్లోకి వెళ్ళి నట్లోకి వెళ్ళి అసలు అస్సలు అంటే అసలు అవుతలేదు, చేతులు మొత్తం కట్ అయిపోతాయని భయం అవుతుంది, మొత్తం గడ్డ కట్టినాయి. దీ ఎక్కు ఎక్కువ కొట్టుదాం గ్యాప్లో. చేతులకు ఏమైనా భయం అవుతుందనే తప్పితే ఇంకేం లేదు, బ్రీతింగ్ చూద్దాం. ఒక 2 కిలోమీటర్స్ పోతే తెలుస్తుంది, బ్రీతింగ్ ప్రాబ్లం కూడా మంచిగా ఉంది జరగానే. ఇది ఒక్కటే బాధ, ఫ్రీజ్ అయిపోతున్నాయి చేతులు అస్సలు పనిచేస్తలే. ఈ హైట్ చూస్తే మీకు మీరు అర్థం చేసుకోరు ఎంత పైన ఉన్నామో. ఎగ్జాక్ట్ ఇప్పుడు 18,500 ఫీట్స్ పైన ఉన్నాం. ఇప్పుడే జస్ట్ తారాయణ కలిసిండు ఒక ఆయన, ఆయన చెప్పిండు ఇంకా 2 అవర్స్ పడుతుంది, 40+ కిలోమీటర్స్ ఉందని అన్నాడు. ఆయనకే ఎంత పడింది అంటే మాకు ఎంతసేపు పడుతుంది ఇక. మా బాధ ఏం లేదు, సాయంత్రం వరకు మా రిటర్న్ రీచ్ అయితే చాలు, రోడ్లో చూస్తేనే భయం అవుతుంది. ఇంకా అమ్లింగ్లా ఓనికి 37 కిలోమీటర్స్ ఉందంట. ఇప్పటికే అవుతలేదు, చేతులు మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి. గుడ్డ బాటలు పెట్టుకొని తోలుతున్నాం బండ్లకి. ఏం చేస్తాం, నాయమ గ్లౌజులు పోయినాయి. ఇక్కడ ఆర్మీ వాళ్ళ క్యాంప్ ఉంటే అన్న హాట్ వాటర్ ఇచ్చేయండి. ఆయన ఎన్ఎస్సీ వస్తాయా చూడాలా, బుల్లెట్ బ్రేక్ ప్యాడ్స్ కూడా పోయినాయి, మొత్తం ఫెయిల్ అయిపోయినాయంట. వస్తున్నా అన్న, ఆర్మీ అన్న వాళ్ళు బాగానే హాట్ వాటర్ ఇచ్చేయండి, వస్తున్నాం. ఒకసారి చూపిస్తా పరిస్థితి ఎట్లుందో. ఇదిగో ఈ ఏరియాలో ఉన్నాం ఇప్పుడు మేమైతే. గ్లౌజులు లేక ఇట్లా కవర్ పెట్టుకొని నడిపిస్తున్నాం. ఇక
గాయస్ మేము వచ్చే ఘాట్ రోడ్స్ ఎంత డేంజర్ ఉన్నాయంటే మొత్తం అప్ హిల్ అయినా డౌన్ హిల్తో కలిపి కరుస్ మొత్తం డేంజర్ ఉన్నాయి. ఈ అన్న వాళ్ళ బ్రేక్ ప్యాడ్స్ వచ్చేటప్పుడే మార్పించుకొచ్చారు, ఫెయిల్ అయిపోయినాయి ఇప్పటికి. నా ఎన్ఎస్ అయితే ఎక్స్ట్రా తెచ్చినా నేను. నేను యాక్చువల్గా లేలా మర్చిపోయినా, రూమ్లో పెట్టి మెకానిక్ షాప్కి వస్తే వాళ్ళు బైబర్ బ్రేక్ ప్యాడ్స్ వేసారు. సో ఎక్స్ట్రా ఇట్లనే ఉండే నా దగ్గర. అన్న ఇక్కడనే పెట్ట అన్న, అంత దూరం వద్దు. సో ఇప్పుడైతే వాటి దానికి వస్తే రావో మార్చి చూద్దాం, వస్తే మాత్రం సెట్టు. చూడండి చేతిలో పట్టు కూడా ఉండట్లే, మళ్ళీ పడేసింది బండి. ఏమైనా చేతిలో ఆడలే, పట్టుకున్నది కూడా తెలుస్తారు అంత కోల్డ్ ఉంది. పాలమ కూడా ఎట్లా ఫ్రీజ్ అయిందా మొత్తం ఐస్తోనే మొత్తం. ఇంత ఇంత డెప్త్ ఉంది అది కాలువ. ఒకసారి కూడా ఎంత పైకి వచ్చినాం మనం, బా 19,000 feet దగ్గర ఉన్నాం ఇప్పుడు. ఇదే అన్నమాట ఇక హైట్ గుట్ట. ఇటు చూడండి ఒకసారి మొత్తం పైకి వెళ్ళాక చూపిస్తాం మీకు. ఇంకా 1000 meters టు రీచ్ ఉమ్లింగ్లో. ఊరి ఇంత పైకి వచ్చినాం మనం, ఫైనల్లీ వీఆర్ రీచ్డ్, వీఆర్ అట్ ఉమ్లింగ్లో. ఫైనల్లీ బ్రో వెల్కమ్స్ యూ టు హైయెస్ట్ మోటరబుల్ పాస్ ఇన్ ద వరల్డ్ ఉమ్లింగ్లో, 19,024 feet. సక్సెస్ఫుల్లీ డన్. సో రైట్ గైస్, ఫైనల్లీ వి రీచ్డ్ అవర్ డ్రీమ్ డెస్టినేషన్ హైయెస్ట్ మోటరబుల్ పాస్ ఇన్ ద వరల్డ్ ఉమ్లింగ్లో, 19,024 feet. ఫైనల్లీ వి రీచ్డ్. సో ఈ ప్లేస్ రానికి అయితే ఎన్ని ఇయర్స్ నుంచి ఆ డ్రీమ్ ఉండే, ఫైనల్లీ అయితే వచ్చేసాం. ఈడికి రానికి ఎన్ని కష్టాలు పడ్డాం, మస్తు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం, చాలా రిస్క్లు అయినాయి, అవన్నీ కెమెరా ముందు చూపించుకోలే. జస్ట్ ఏదో మేము ఎంజాయ్ చేసేది రైడ్ మాత్రమే, కెమెరా ముందు వస్తుంది మీకు వీడియోస్ వల్ల, చాలా వరకు అయితే చూపించుకోలే. ఆఫ్ కెమెరాలు అయితే మస్తు అంటే మస్తు కష్టం, ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం. వాట్ ఎవర్, మొత్తానికి అయితే వచ్చేసాం వీడికి. సో కొన్ని ఫోటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని అయితే స్టార్ట్ కావాలి, ఎందుకంటే -degrees ఉంది కదా చలి, మాత్రం తట్టుకోలేకపోతున్నాం అసలుకి. చేతులు అసలు పనిచేసలేవు, ఇంకా అన్న అయితే చేతులు కట్ అయినాయి చలికి, అంతగానం ఉంది. సో ఎక్కువసేపు ఉండలేం వీడ, అప్పుడే గులవడ్డాడు అయిపోయింది. బాగానే ఎవరో కెఫే పెట్టారు పైన, ఇంత పైన సరిచ్చా ఉంది ఇల్లా చస్తున్నాం. బయట అయితే ఉండలేక ఏదో ఒకటి కాఫీ అయినా చాక్లెట్ అయినా తిని పోదామని చూస్తున్నాం. చాక్లెట్లు అయితే దొరికాయి. లడాక్ ద రైడర్స్ ప్యారడైజ్ అంట. ఒక కాఫీ 70 rupees అంట ఇడ. సో గైస్ ఫైనల్ అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం, మొత్తానికైతే వచ్చేసినాం. ఫైనల్లీ వి డిడ్ ఇట్. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్, వెళ్ళిపోదాం ఇక. పా బాయ్ బాయ్ ఉమ్లింగ్లా, బాయ్ బాయ్. చూడండి ఒకసారి మౌంటైన్స్, బా 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 ఇంత పైకి వచ్చినాం అసలుకి నమ్మలేకపోతున్నా. నిజంగా చెప్పాలంటే ఏడిపిస్తుంది, ఎన్నో ఇయర్స్ డ్రీమ్ ఇడికి రానికి, ఎన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసామో మాకు మాత్రమే తెలుసు. ఎట్లా అట్లాగైతే సక్సెస్ఫుల్గా అయిపోయింది, సేఫ్గా అయితే వెళ్ళిపోవాలి ఇక. ఫస్ట్ అయితే నేను మా మమ్మీకి మా డాడీకి వాళ్ళకైతే థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే వాళ్ళు ఉండడం వల్లనే నేను ఇక్కడికి వచ్చేసా. ఫస్ట్ పంపించారన్నారు, ఎట్లా అట్లా ఒప్పించి నా మీద ఎంత నమ్మకం ఉంటే వాళ్ళు ఇంత దూరం పంపించాలి. ఒకటేసారి ఇడిపొచ్చింది ఎందుకో, ఎందుకంటే చాలామంది చాలా అన్నారు ఇడికి వస్తుంటే, ఎందుకు ఆ గాలి తిరుగుడు బండి మీద తిరుగుడు అది అని. కానీ అందరూ వెళ్ళదుగా, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది, అట్లాగే మాకు ఇది ఒకటి అనుకోండి. కానీ మాకు ఎంత ప్యాషన్ ఉంటే ఇంత పైకి వస్తాం. ఈ సలీలా అసలుకి బండి కూడా స్టార్ట్ కాదు ఆఫ్ చేసి, అట్లాంటి ప్లేస్కి వచ్చినామంటే అర్థం చేసుకోవాలి ఎంత ఇష్టం ఉంటే రావాలి, ఎంత ప్యాషన్ ఉందో. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది, అట్లా మాకు ఇదొకటి పుట్టేనా ఏం రాలేదు. మేము అన్ని సేఫ్టీ కేర్ తీసుకొని వస్తున్నాం కదా మేము, 19,000 feet అంటే మామూలు మ్యాటర్ కాదు అసలుకి. అసలుకి మనం ఏం చేస్తున్నామో, మన చేతులు ఏం చేస్తున్నా కూడా అర్థం కావట్లే. అండ్ మీకు ఇంకా చెప్పాలి ఏంటంటే, మీరు 2 days 14 days ఆఫ్ స్ట్రగుల్స్ చూసారు కదా, అది జస్ట్ మీకు
బైక్ పోతుంది రోడ్ మీద ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తారు అన్నది అనిపిస్తుంది, కానీ ఆఫ్ స్క్రీన్ లో మేము ఎంత కష్టపడుతున్నాం ఏం చేస్తున్నాం అనేది ఎవరు తెలియదు. నైట్ అయితే రూమ్స్ కోసం వెతుక్కోవాలి, టైంకి పెట్రోల్ బంక్స్ దొరకవు, ఫుడ్ టైంకి దొరకదు, మంచిగా ఉండదు, ఫుడ్ పడదు, ఇవన్నీ ఉంటాయి. కానీ మీరు అనుకోవచ్చు ఓ అవసరం మరి ఎంత చేసాడు అని, కానీ తప్పదు ఇక ఇష్టం ట్రావెలింగ్ అంటే. అన్నీ మనకు అనుకూలంగా ఉన్నది కదా, ప్రతి ప్లేస్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటున్నాయి కదా, అన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యేది. సో ఇంతకంటే ఎక్స్పీరియన్స్ ఇంకేముంది చెప్పండి ట్రావెలింగ్లో. సో లాగ్స్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ ఇదే, మేము చేసిందంతా. చాలామందికి రావాలంటే, చాలామందికి డ్రీమ్ ఉంటుంది లడాక్ బైకర్స్కి, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంక ఎక్కువ ఉంటుంది, ఇంత చిన్న బైక్తో పోలేస్తామా పోలేమా అని. సో అంతా చూపెట్టడానికే కదా మేము లాగ్స్ తీస్తుంది, అండ్ మాకు కూడా మెమొరబుల్ ఉంటాయి వీడియోస్ అన్నీ. సో అది మాట ఇష్టపెట్టరు అదంతా మ్యాటర్ ఇక లైట్. సో నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఇక్కడ నుంచి అయితే మేము ఫస్ట్ అన్లేకి వెళ్ళిపోవాలి, ఎందుకంటే లగేజ్ మొత్తం అక్కడనే ఉంది కదా మాది. అన్లేకి వెళ్ళి లగేజ్ తీసుకొని న్యూమా సైడ్ వెళ్ళిపోవాలి, ఎందుకంటే మనకి స్టేస్ అటు సైడ్ దొరుకుతుంది, అక్కడ నుంచే రూట్ ఉంది. మనం నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి స్పిటి, స్పిటి టు మనాలి, మనాలి టు ఢిల్లీ, ఆగ్రాలో తాజ్మహల్ అవి ఎక్స్ప్లోర్ చేసుకొని స్టార్ట్ కావాలి ఇక ఇంటికి, అదే ప్లానింగ్. సో లడాక్ అయితే అయిపోయింది ఎక్స్ప్లోరింగ్, ఇంకా ఏం లేదు. సో రైటింగ్ డైరెక్ట్ రూమ్కి వెళ్ళినాక కలుసుకుందాం. రూమ్లింగ్లో అలా చలి తట్టుకోలేక మా వాళ్ళు వేడి ఉంటుంది అని చెప్పి రోడ్డు మీద వండుకురు. అమ్మా ఇక్కడ కూడా గొర్రెలు కాస్తున్నారు వీళ్ళు. దీది ఇదర్ సే హన్లే కైసా జానా. ఘర్ కాదర్ నిచ్చే అమ్మా ఏదైనా గల్లు ఉంటాడో అంట. యాక్చువల్లీ ఏమైందంటే మేము రూట్ మర్చిపోయి ఇంకొక 10 కిలోమీటర్లు పోతే చైనాలో పోతుండే, అంత దూరం పోయినాం రూట్ మ్యాప్ లేక. ఇక్కడ సిగ్నల్స్ ఏడు ఉంటాయి చెప్పండి, మళ్ళీ రిటర్న్ పోతున్నాం. Many hours later. సో రైట్ గైస్, ఇప్పుడైతే హన్లే నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం, న్యూమాకి వెళ్దాం అనుకుంటున్నాం ఈరోజు అయితే స్టేకి. ఇప్పటానికి ఫుడ్ అది డిన్నర్ ఇల్లు నా తను కాలే అసలుకి, ఉమ్లింగ నుంచి వచ్చేసరికి సరిపోయింది నాకు. ఆ హై ఆల్టిట్యూడ్కి తలకే మొత్తం పట్టే అసలుకి బండి దొరికి కూడా కాలే, ఇప్పుడు ఏం తిన్నాను కూడా తిన్నాను నేను. సంసారం మొత్తం ఆమా ఉంది, ఆ టాప్ బాక్స్ మౌంట్ ఊసిపోయింది, కింద అండర్బెల్లి కలిగిపోయింది, అట్లున్నాయి రోడ్లు. రోడ్లే లేదనుకోరు ఇక మొత్తం, ఎడారి కొండలకి వెళ్ళి వచ్చినాం మేము. వీడియో తీయలేకపోయినా స్టోరేజ్ మొత్తం అయిపోయింది మెమరీ కార్డులో, నేను వెళ్ళేటప్పుడు ఏమో లగేజ్ తీసుకోవాలి టాప్ బాక్స్లో ఉండే మెమరీ కార్డు. సో అట్లా అయిపోయింది ఇక. ఇప్పుడైతే లాగ్ నా బండి వెళ్ళడం కూడా నా వల్ల కావట్లేదు కానీ ఇక తప్పట్లేదు, జల్దీ జల్దీ అయితే న్యూమాకి వెళ్ళిపోతాం. న్యూమా ఇంకా 19 కిలోమీటర్స్ ఉంది, ల్యాండ్ ఆఫ్ ఫ్యూయల్ ఒక్క పాయింట్ కూడా లేదు, అక్కడ వరకు పోతే జాలిగా ఎక్క కూడా వద్దు నాకు బంక్ వరకు. రోడ్ అయితే మంచిగా ఉంది మరి చెడు. సో గైస్ న్యూమాల్ అయితే మా స్టేలో అయితే ఫుడ్ అనమాట ఈరోజు, చపాతి, చికెన్ కబాబ్, ఇంకా రైస్. ఇట్లుంది పరిస్థితి, చలి మాత్రం ఘోరంగా ఉంది. అన్న ఎట్లుంది టేస్ట్? అన్న రైస్ ఎట్లుంది? నో కామెంట్సా?